ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ భారతదేశంలో ఎంతోమందిని ఆశీర్వదించి సినిమా పరిశ్రమలో కూడా చాలామందిని ఆశీర్వదించాడు, ఇంక్లూడింగ్ మాలాంటి చిన్న రచయితలతో కలిపి. ఒక్క వారం రోజుల లోపలే ఆయన ఆశీస్సులతో ఒక పెద్ద నిర్మాత భారతదేశంలో గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డును కూడా క్రాస్ చేసినటువంటి ఒక పెద్ద సంస్థ పేరు ఇప్పుడు చెప్పను. ఆ పెద్ద నిర్మాత నోటి ద్వారా ఈ లోక కళ్యాణార్థం సెన్సేషనల్ ప్రాజెక్టు ఒకటి ఆయన నోటి ద్వారా వింటారు. ఇది కంప్లీట్గా ఆ నిర్మాత గారి నోటి నుంచే ప్రతి వాక్యం, ప్రతి సెంటెన్సు, ప్రతి అక్షరం వింటాడు. ఆయన నాకు ఆ భగవంతుడిచ్చిన అన్నగా తీసుకుంటూ ఇవాళ ఇక్కడికి అదే స్క్రిప్ట్ పూజ చేయించుకోవడానికి వచ్చాను. మా తమ్ముడు దాసరి కిరణ్ కుమార్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. జై శ్రీకృష్ణ, నమో వెంకటేశ అన్నీ ఆ నిర్మాత గారి నోట్లో నుంచే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం మీరు త్వరలో వింటారు. ఇట్ షుడ్ బి ద సెన్సేషనల్ నాట్ రీజనల్ లాంగ్వేజ్, ఎంటైర్ భారతదేశం ఆశ్చర్యం, అద్భుతం. ఇది మాత్రం జరుగుద్దని మాత్రం నేను చెప్పగలను. అన్నీ ఆయన నోటి ద్వారా వింటారు. వన్ వీక్ లోపల ఆ ప్రముఖ నిర్మాత గారు అనౌన్స్ చేస్తారు. మీరే పట్టుకున్నారు సార్. ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ భారతదేశంలో ఎంతోమందిని ఆశీర్వదించి సినిమా పరిశ్రమలో కూడా చాలామందిని ఆశీర్వదించాడు, ఇంక్లూడింగ్ మాలాంటి చిన్న రచయితలతో కలిపి. ఒక్క వారం రోజుల లోపలే ఆయన ఆశీస్సులతో ఒక పెద్ద నిర్మాత భారతదేశంలో గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డును కూడా క్రాస్ చేసినటువంటి ఒక పెద్ద సంస్థ పేరు ఇప్పుడు చెప్పను. ఆ పెద్ద నిర్మాత నోటి ద్వారా ఈ లోక కళ్యాణార్థం సెన్సేషనల్ ప్రాజెక్టు ఒకటి ఆయన నోటి ద్వారా వింటారు. ఇది కంప్లీట్గా ఆ నిర్మాత గారి నోటి నుంచే ప్రతి వాక్యం, ప్రతి సెంటెన్సు, ప్రతి అక్షరం వింటాడు. ఆయన నాకు ఆ భగవంతుడిచ్చిన అన్నగా తీసుకుంటూ ఇవాళ ఇక్కడికి అదే స్క్రిప్ట్ పూజ చేయించుకోవడానికి వచ్చాను. మా తమ్ముడు దాసరి కిరణ్ కుమార్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. జై శ్రీకృష్ణ, నమో వెంకటేశ అన్నీ ఆ నిర్మాత గారి నోట్లో నుంచే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం మీరు త్వరలో వింటారు. ఇట్ షుడ్ బి ద సెన్సేషనల్ నాట్ రీజనల్ లాంగ్వేజ్, ఎంటైర్ భారతదేశం ఆశ్చర్యం, అద్భుతం. ఇది మాత్రం జరుగుద్దని మాత్రం నేను చెప్పగలను. అన్నీ ఆయన నోటి ద్వారా వింటారు. వన్ వీక్ లోపల ఆ ప్రముఖ నిర్మాత గారు అనౌన్స్ చేస్తారు.